నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు మోర్ పవర్ఫుల్ ఒకసారి హబుల్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మిర్రర్ చూసినా కూడా హబుల్ మిర్రర్ కంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మిర్రర్ ఎంత పెద్దదో అర్థమవుతుంది కానీ హబుల్ టెలిస్కోప్ మిర్రర్ కంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మిర్రర్ నూట పదమూడు కిలోల తక్కువ బరువు అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందేమో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ ఆధారంగా పనిచేస్తుంది ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఉండే ప్రత్యేకత ఏంటంటే అవి డస్ట్ క్లౌడ్స్ నుంచి కూడా చొచ్చుకుని వెళ్ళిపోతాయి సో ఆ ధూళి మేఘాల వెనకాల ఉన్న స్టార్స్ని కూడా మనం చూడగలుగుతాం ఇక్కడే మనం ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం స్పేస్లో ఏ రెండు వస్తువుల మధ్యనైనా దూరం విస్తరిస్తూ ఉంటుంది విస్తరిస్తూ ఉండడం అనేది విశ్వానికి ఉన్న లక్షణం సో ఫస్ట్లో ఏర్పడిన గెలాక్సీల నుంచి మన భూమి దిశగా వచ్చే లైట్ కూడా వేవ్ లెంత్ పెరిగి ఇన్ఫ్రారెడ్ లైట్గా మారిపోతుంది దీన్ని ఐన్స్టైన్ రెడ్షిఫ్ట్ అంటారు నైట్ టైం ఆకాశంలో చూసినప్పుడు చాలా నక్షత్రాలున్నా మనకి కొన్ని ఎందుకు కనిపిస్తాయి అంటే మిగిలిన వాటి లైట్ స్ట్రెచ్ అయిపోవడమే మరి అలాంటి లైట్ని కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించగలదా ఎస్ అందుకోసమే ఈ టెలిస్కోప్లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్కు ఓ పెద్ద అద్దం ఉంటుంది వచ్చే లైట్ని అద్దం మీద మరింత ప్రభావవంతంగా చూపించగలుగుతుంది సో ఎంత ఎక్కువగా లైట్ తీసుకుంటే అంత డీటెయిల్డ్ ఇమేజెస్ తీసుకోవచ్చు అనమాట జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మిర్రర్లో మొత్తం ఎయిటీన్ హెక్సాగనల్ సెగ్మెంట్స్ ఉంటాయి ప్రతిదీ కూడా వన్ పాయింట్ త్రీ టూ మీటర్స్ సుమారుగా నాలుగు అడుగులు ఉంటుందన్నమాట వాస్తవానికి ఈ మిర్రర్ని భూమి మీద మడత పెట్టి స్పేస్లోకి పంపించారు స్పేస్లోకి వెళ్ళాక మిర్రర్ మొత్తం దానంతట అదే విచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు మిర్రర్ ఫోకస్ కూడా దానంతటా అదే క్యాలిబ్రేట్ చేసుకునేలా కూడా రూపొందించారు వేరు వేరు సెగ్మెంట్లన్నీ కూడా వాటంతట అవే సర్దుకొని ఓ పెద్ద అద్దంలా తయారయ్యాయి ఇవి ఎంతలా అడ్జస్ట్ అవుతాయంటే మనిషి వెంట్రుక మందంలో వెయ్యో శాతం గ్యాప్ కూడా ఉండదు వాటి మధ్య పైకి ఒకే అద్దంలో కనిపించినా ఇవి మొత్తం నాలుగు లేయర్ల అద్దాలు ప్రైమరీ మిర్రర్ సెకండరీ మిర్రర్ ఫైన్ స్టీరింగ్ మిర్రర్ ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్ అంటారు ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసుకునే లైట్ మొదటి లేయర్ అద్దం నుంచి రెండో లేయర్ అద్దంలోకి వస్తుంది అక్కడి నుంచి మరింత ఫిల్టర్ అయ్యి ఫైన్ స్టీరింగ్ మిర్రర్లోకి అక్కడి నుంచి చివరగా కాంతి ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్కి చేరుకుంది ఇక్కడ ఫోటాన్లు ఎలక్ట్రికల్ వోల్టేజ్ గా కన్వర్ట్ అవుతాయి ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ లైట్ తీసుకున్నాక టెలిస్కోప్ అస్సలు పని మొదలవుతుంది ప్రధానంగా నాలుగు టూల్స్ ఉంటాయి టెలిస్కోప్ లో நம்பர் வன் நிர் கேம்ப் நம்பர் டூ நம்பர் த்ரீ ஃபைன் கைடன்ஸ் சென்சார் நம்பர் ஃபோர் மிரீ இப்போ நம்பர் ஒன் நிர் கேம்ப் குறித்து மாட்டாடுக்கு ఈ నిర్క్యామ్ అనేది ఈ టెలిస్కోప్ ప్రైమరీ ఇమేజర్ అనమాట టెలిస్కోప్లో ఉన్న పది ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ దగ్గరలో ఉన్న స్టార్స్ గెలాక్సీల నుంచి వస్తున్న ఇన్ఫ్రారెడ్ లైట్ని తీసుకుంటూనే ఉంటాయి వీటిని క్రోమోగ్రాఫ్స్ రూపంలో తయారు చేసుకోవడం ఈ నిర్క్యాంప్ అని అసలు ఏంటి క్రోమోగ్రాఫ్స్ అంటే ఇప్పుడు మంచి ఎండలో ఉన్నాం అనుకోండి ఎదురుగా ఏముందో కనిపించడం కూడా కనిపించదు మరి అలాంటప్పుడు మీ చేతిని తీసి సూర్యుడికి అడ్డం పెట్టారనుకోండి ముందున్న రోడ్డు కనిపిస్తుంది కదా సేమ్ ఇక్కడ కూడా అంతే ఏదైతే ఎదురుగా ఉండి డిస్టర్బ్ చేస్తున్న లైట్ సోర్స్ ఉందో దాన్ని కవర్ చేసుకుంటూ ఆ చుట్టూ ఉన్న స్టార్స్ని గెలాక్సీలను ఫోటోలు తీసుకుంటుంది అంతేకాదు ఆ నక్షత్రాల చుట్టూ ఉండే గ్రహాలను కూడా ఫోటోలు తీయగలుగుతుంది ఇది నిజంగా అద్భుతం కానీ ఈ ఫోటోలు తీయడంతోనే మన పని అయిపోదు ఎందుకంటే ఆ నక్షత్రాల్లో లేదా గ్రహాల్లో ఫిజికల్ ప్రాపర్టీస్ని నిర్క్యామ్ గుర్తించలేదు అందుకే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నెంబర్ టూ నిర్స్పెక్ నిర్క్యామ్ రేంజ్లోనే పనిచేస్తూ ఈ నిర్స్పెక్ స్పెక్ట్రమ్స్ మీద వర్క్ చేస్తుంది ప్రతి ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఎమిట్ అవుతూ ఉంటుంది ఆ లైట్ని గుర్తించడం ద్వారా ఆ ఆబ్జెక్ట్ మాస్ ఎంత దాని కెమికల్ కాంపోజిషన్ ఏంటి ఉష్ణోగ్రత ఎంత ఇలా ఆ నక్షత్రం గురించో లేదా గెలాక్సీ గురించో అన్ని విషయాలను రాబట్టేయగలదు నిర్స్పెక్ట్ స్పెక్ట్రంలో బ్లాక్ లైన్స్ రూపంలో మాలిక్యూల్స్ యాటమ్స్ తమ గుర్తులు ఏంటో చెప్పేస్తూ ఉంటాయి కానీ ఫెయింట్ లైట్స్ని అనలైజ్ చేయడానికి టెలిస్కోప్ని కొన్ని వందల గంటల పాటు అదే ఆబ్జెక్ట్ మీద స్టడీ చేస్తూ ఉంచాలి టెలిస్కోప్ ఉన్న టైం లైన్లో వందల గంటలంటే భూమి మీద పదేళ్ళు కావచ్చు వందేళ్ళు కావచ్చు అందుకే సైంటిస్టులు ఈ ప్రాబ్లం ఎదురు కాకుండా ఓ అద్భుతమైన టెక్నాలజీని జేమ్స్ వెబ్లో అందుబాటులో ఉంచారు దాని పేరే మైక్రో షట్టర్ సిస్టమ్ ఈ సిస్టంలో రెండు లక్షల యాభై వేల షట్టర్స్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి టెలిస్కోప్ ఉన్న పరిధిలో స్పేస్లో వందలాది స్పెక్ట్రమ్లు ఏకాలంలో అనలైజ్ చేస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా ఓ పట్టణంలో ఆకాశానికి పల్లెలో ఉండే ఆకాశానికి తేడా గమనించారా సిటీల్లో అంటే అధికంగా కాంతి లైట్ పొల్యూషన్ వల్ల ఆకాశం మసక మసగ్గా ఉంటుంది కానీ పల్లెటూర్లలో నిర్మానుష్య ప్రదేశాల్లో ఆకాశం గమనిస్తే చాలా నిర్మలంగా ఉంటుంది ఈ మైక్రోషర్ సిస్టమ్ ద్వారా కూడా జరిగేది ఇదే లైట్ పొల్యూషన్ని తగ్గించుకుని మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ మీద దృష్టి కేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుంది ఇక నెంబర్ త్రీ ఫైన్ గైడెన్స్ సెన్సార్ స్పేస్లో ఎంత లైట్ ఉంటుంది మనం భరించలేనంత మనం ఎనలైజ్ చేయలేనంత అందుకే టెలిస్కోప్ ఒకే టైంలో డిఫరెంట్ డైరెక్షన్స్లో తన లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటుంది టెలిస్కోప్లోని ఫైన్ గైడెన్స్ సెన్సార్తో ఇది సాధ్యమవుతుంది ఇదే కాకుండా కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు దగ్గరలో ఉండే ఇన్ఫ్రారెడ్ లైట్ని డిటెక్ట్ చేసి వేరు వేరు స్పెక్ట్రోగ్రాఫ్లు తీసేలా టెలిస్కోప్లో ఏర్పాట్లు చేశారు కానీ డస్ట్ క్లౌడ్స్ ఉంటాయి వాటి వెనుకున్న గెలాక్సీలు స్టార్స్ను ఐడెంటిఫై చేయడం ఎలా సాధ్యమవుతుంది ఎంత ఇన్ఫ్రారెడ్ లైట్ అయినా వాటి నుంచి చొచ్చుకు వెళ్ళడం కొంచెం కష్టం అందుకే టెలిస్కోప్లోని నాలుగో స్టేజ్లో చేసిన ఏర్పాట్లు దీనికి సహకరిస్తాయి నెంబర్ ఫోర్ మిరి మిరీలో కెమెరాతో పాటు స్పెక్ట్రోగ్రాఫ్లను తీసే టెక్నాలజీ కూడా పెట్టారు సో చాలా దూరంలో ఉన్న గెలాక్సీల నుంచి వచ్చారు రెడ్ షిఫ్టెడ్ లైట్ను గుర్తించి వాటి నుంచి స్పెక్ట్రోగ్రాఫ్స్ని సిద్ధం చేయగలదు మిరీ కానీ మిరీతో ఒకే ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే ఇది ఎప్పుడూ కూడా మైనస్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ డిగ్రీ సెల్సియస్ కూలింగ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి లేదంటే ఓన్ హీట్నే ఇన్ఫ్రారెడ్ లైట్ అనుకుని క్యాప్చర్ చేసుకుంటుంది మిరీ అందుకే సైంటిస్టులు ఈ ప్రాబ్లం రాకుండా దీనికి ఒక క్రయో కూలర్ని టెలిస్కోప్ మిర్రర్ కింద ఏర్పాటు చేశారు ఇందులోని హీలియం పైపుల ద్వారా ఎప్పటికప్పుడు సప్లై అవుతూ కావాల్సిన కూలింగ్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది సో ఇది ఈ నాలుగింటి పనులు ఇవి కాకుండా ఇంకా కొన్ని సవాళ్ళు ఉంటాయి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి అవేంటంటే సూర్యుడు భూమి చంద్రుడు ఇలా ఏది తీసుకున్నా వాటికంటూ ఓన్ రేడియేషన్ హీట్ ఉంటూ ఉంటుంది మరి దాన్ని టెలిస్కోప్ క్యాప్చర్ చేసుకుంటే ఇబ్బంది కదా అందుకే సైంటిస్టులు ఇంజనీర్లు ఇంకో ఏర్పాటు చేశారు జేమ్స్ వెబ్ లో అదే సన్షీల్డ్ అరవై తొమ్మిది అడుగుల పొడవు నలభై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ సన్షీల్డ్ ఈ షీల్డ్లో కూడా ఐదు లేయర్లు ఉంటాయి ఐదు లేయర్ల మధ్య గ్యాప్ ఉండటం వల్ల లేయర్ టు లేయర్ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది ప్రతి లేయర్కి కూడా హై టెంపరేచర్స్ని తట్టుకునేలా కాప్టాన్ అనే మెటీరియల్తో కోటింగ్ ఇచ్చారు ఇంకా ప్రతి లేయర్కి అల్యూమినియం కోటింగ్ కూడా ఇచ్చారు ఇంకా ఫస్ట్ టూ లేయర్స్కి అయితే అదనంగా డోప్ సిల్క్ కోటింగ్ కూడా ఇచ్చారు సో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన పని తాను చేసుకోగలదు అది కాకుండా సూర్యుడు చంద్రుడు భూమి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా లేకుండా ఉండేలా ఈ టెలిస్కోప్ని భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం పంపించారు అదే హబుల్ టెలిస్కోప్ అయితే భూమి నుంచి ఐదు వందల నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అది కాకుండా జేమ్స్ వెబ్ ఉన్న కక్షను లరాంజే పాయింట్ అంటారు ఈ లరాంజే పాయింట్ స్పెషాలిటీ ఏంటంటే మన సౌర కుటుంబంలో ఓ ఐదు ప్రదేశాలు ఉంటాయి అక్కడ ఏంటంటే మిగిలిన గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వీటిపై ఉండదు సో ఇది కూడా ఓ గ్రహంలా చక్కగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ పనిచేసుకుంటుంది మిర్రర్స్ అయితే ఎలా ఫోల్డ్ అయ్యి ఓపెన్ అయ్యాయి అని చెప్పుకున్నామో సన్షీల్డు అంతేందుకు మొత్తం టెలిస్కోప్ మొత్తం ఫోల్డ్ చేసే పంపించారు అరియాన్ ఫైవ్ రాకెట్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదున జేమ్స్ వెబ్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వల్ల లాభాలేంటి ఎన్నో వందల వేల కోట్ల సంవత్సరాల నాటి గెలాక్సీలు నక్షత్రాల నుంచి ఫెయింట్ ఇన్ఫ్రారెడ్ లైట్ను కూడా జేమ్స్ వెబ్ క్యాప్చర్ చేయగలదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కాకుండా ఏం లాభాలు ఉన్నాయంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చందమామను అనాలసిస్ చేస్తుంటే దాని మీద ఒక మిణుగురు పురుగు ఉందంటే ఆ వేడిని కూడా క్యాప్చర్ చేసి అక్కడ మిణుగురు మినుగురు పురుగుందని చెప్పేయగలదు అంతేకాదు శని గ్రహం చుట్టూ రింగులు ఉంటాయని మనకు తెలుసు కదా కేవలం శనికే కాదు యూరనస్ నెప్టూన్ జ్యూపీటర్ కూడా రింగులు ఉంటాయి కానీ మన కంటికి కనబడవు జేమ్స్ వెబ్ ఆ రింగ్స్ని ఎనలైజ్ చేయగలదు ఆ కెమికల్ కాంపోజిషన్ ద్వారా ఆ రింగులు ఎలా ఏర్పడ్డాయో చెప్పేస్తుంది అంతేకాదు కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో తొలితరం పాల పొంతులు నక్షత్రాల లైట్ని ఎనలైజ్ చేసి అక్కడ వాతావరణం ఏంటి అక్కడ ఎలాంటి జీవం ఉండేందుకు ఆస్కారం ఉందనే వాస్తవాలను బయట ఈ విశ్వం ఎన్నో వింతలను దాచుకుంది ఏలియన్ సివిలైజేషన్ అంటే మనుషుల్లాంటి జీవజాతి ఏదో గ్రహంపై ఉండి ఉంటుందని ఆ ఆవిర్భావం మనకంటే అడ్వాన్స్డ్ వెర్షన్లో ఉండి ఉండొచ్చని భవిష్యత్తులో మనిషికి అవసరమయ్యేలా సరికొత్త ఆవాసాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు ఎక్కడున్నాయో కూడా వివరాలను తేల్చి చెప్పగల సత్తా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సొంతం అందుకే విజ్ఞాన శాస్త్ర ప్రపంచం ఈ టెలిస్కోప్ పంపించే ఫోటోల కోసం ఇంతలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది నాసా కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఇంకా చాలా చాలామంది శాస్త్రవేత్తలు ఇరవై సంవత్సరాల పాటు మన శాస్త్రవేత్తలు కష్టపడి తయారు చేసిన ఈ టెలిస్కోప్ మానవ విజ్ఞాన ప్రపంచపు ఆవిష్కరణలో ఓ గొప్ప ప్రయోగంగా మిగిలి మానవ జాతిని విజ్ఞాన ప్రపంచం దిశగా మరో అడుగు ముందు తీసుకెళ్లగలదని ప్రతి ఒక్కరి నమ్మకం